విజయవాడ నగర సమితి ఆధ్వర్యంలో కృష్ణవేణి క్లాత్ మార్కెట్లో కేరళ వరద బాధితుల సహాయార్థం సిబిఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ విరాళాలు సేకరిస్తున్నారు. ఈ కార్యక్రమంలో వర్గ సభ్యులు జెల్లి విల్సన్, జిల్లా కార్యదర్శి అక్కినేని వనజ, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు నగర కార్యదర్శి దోనపూడి శంకర్ తదితరులు పాల్గొన్నారు. అలాగండి, చండాలు కప్పు నిలిపోతారు. అన్నట్లుగా 70% భూభాగం కేరళ రాష్ట్రంలో ప్రజలందరూ కూడా ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి, భారతదేశంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఈరోజున కేరళ రాష్ట్రం యొక్క చూస్తారు. సుందరమైనటువంటి కేరళ తీరం ఇబ్బందుల్లో పడినటువంటి పరిస్థితుల్లో ఈరోజున విజయవాడ నగరంలో సిబిఐ ఘోరి కేరళ ప్రజలను ఆదుకోవాలని చెప్పి కేరళ ప్రజలకు ఆసన హస్తాన్ని అందించవాలని, ఆ వైపుగా కేంద్ర ప్రభుత్వం కూడా భారీ ఎత్తున నిధులు మంజూరు చేయాలని చెప్పి ప్రథమంగా ప్రజల వద్ద నుంచి సహాయ సహకారాలు అందించాలని చెప్పి ప్రథమంగా విజయవాడ నగరంలో కృష్ణవేణి క్లాత్ మార్కెట్ నుంచి మేము ఈ సహాయ కార్యక్రమాన్ని చేపట్టాము. దానికి ప్రథమంగా కృష్ణవేణి మార్కెట్ హోల్సేల్ మార్కెట్ అసోసియేషన్ అధ్యక్షులు, గౌరవనీయులు, పెద్దలు, కీర్తిశేషులు బచ్చు నరసింహారావు కుమారుడు బచ్చు ప్రసాద్ గారు, అలాగే పెద్దలు ఛాంబర్ ఆఫ్ కామర్స్ మాజీ అధ్యక్షులు ఈ వెల్లంపల్లి రామచంద్రగారు, సిబిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ గారి పెద్దలంతా కూడా వర్షాల ఉన్న కార్యదర్శి సంఘం సీనియర్ మేస్త్రి పెద్దమేస్త్రి దీపక్ సత్యాన్ గారి పెద్దలంతా కూడా ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారు. ఖచ్చితంగా ఈ కార్యక్రమం వారం రోజుల పాటు విజయవాడ నగరంలో సిబిఐ కొనసాగిస్తుంది. అన్ని ప్రాంతాల్లో కూడా కేరళ వారిని ఆదుకునేటువంటి కార్యక్రమంలో పెద్ద ఎత్తున ప్రజలు పాల్గొని సహాయం అందించవలసిందిగా సిబిఐ విజయవాడ నగర సమితిగా